తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం మున్సిపాలిటీ లాక్డౌన్ లో భాగంగా మున్సిపల్ కమిషనర్ రాజగోపాలరావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఏ విజయశంకర్, లేబర్ ఆఫీసర్ పట్టణాల్లో పలు దుకాణాలను మూసివేయించారు. ఈ నెల 31 వరకు లాక్డౌన్ అమల్లో ఉందని, ఎవరైనా దుకాణాలను తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఏ శ్రీనివాస్ తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా కరోనా వ్యాధి నివారణకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా షాపులందరూ కూడా ఈ నెల 31వ తారీఖు వరకు ఎట్టి పరిస్థితుల్లో తెరవకూడదు. ఒకవేళ ముఖ్యమైన ఎసెన్షియల్ కమాడిటీస్ అమ్మేవాళ్ళు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. గుంపులు గుంపుల కింద అందరూ ఉండకుండా మినిమం ఒక మనిషికి మనిషికి మధ్య ఒక కిలోమీటర్ ఒక మీటర్ దూరం ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ చర్యలను కానీ మా హెచ్చరికలను కానీ మా విజ్ఞప్తులు కానీ పట్టించుకోకపోతే డిజాస్టర్ యాక్ట్ 2020 IPC 188 దాని ప్రకారం కఠిన చర్యలు ఉంటాయి. తర్వాత దానికి మీరే బాధ్యత వహిస్తారు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి వ్యాపారస్తులారా, మీరు బాగుంటే మీ ఫ్యామిలీ బాగుంటుంది, మీ ఫ్యామిలీ బాగుంటే సొసైటీ బాగుంటుంది, సొసైటీ బాగుంటే దేశం బాగుంటుంది. కాబట్టి దయచేసి ఈ వారం రోజులు, ఈ 9 రోజులు మీరు పూర్తిగా సహకరించి మాకు కోఆపరేట్ చేస్తారని ఆశిస్తున్నాం. కోవిడ్-19 ఈ వ్యాధిని అరికట్టే చర్యల్లో భాగంగా మనం 22 తారీఖున జనతా కర్ఫ్యూ పాటించాము. మన ప్రభుత్వ పిలుపు గౌరవంగా మన సీఎంగా పిలుపు 23 తారీఖు నుంచి ఈ నెల 31 వరకు కూడా రాష్ట్రం మొత్తం కూడా లాక్డౌన్ ప్రకటించారు. ఈ లాక్డౌన్ దాంట్లో భాగంగా ఎక్కడ కూడా ఎటువంటి షాప్స్ కానీ ట్రాన్స్పోర్ట్స్ కానీ ఎసెన్షియల్ కమోడిటీస్ ఏదైతే నిత్యావసర వస్తువులు ఉంటాయో అవి తప్ప మిగతా అన్నీ కూడా క్లోజ్ చేయాలి. మిగతా షాప్స్ కానీ మిగతా ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్స్ ఇవన్నీ కూడా క్లోజ్ చేయాలి. ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే ఈ కిరాణా కానీ ఈ మిల్క్ అండ్ వెజిటేబుల్స్ పెట్రోల్ ఇవి మాత్రం మా ఓపెన్లో ఉంటాయి.